అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. మనకైతే గ్రూప్ 2 ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ ఇంకా త్వరలో వచ్చేస్తుంది. ఇంకా కేవలం అప్రాక్సిమేట్గా 30 డేస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ సమయంలో మనకిచ్చిన సిలబస్లో మొత్తం 5 టాపిక్స్ ఐ మీన్ 5 సబ్జెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ సబ్జెక్ట్స్లో ఓవరాల్గా తీసుకున్నట్లయితే కరెంట్ అఫేర్స్, మెంటల్ ఎబిలిటీ, అలాగే జాగ్రఫీ, నెక్స్ట్ సొసైటీ, హిస్టరీ, ఇలా 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఈ 5 సబ్జెక్ట్స్లో చదివే సబ్జెక్ట్స్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ చేసి ఉండొచ్చు మీరు. అలాగే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి భయపడుతూ చాలా వరకు స్కిప్ కూడా చేశారని చెప్పి నాకు తెలుసు. చాలా వరకు ఏమంటున్నారంటే రీజనింగ్ ఒకటి చేసి ఎగ్జామ్కి వెళ్దాం అనుకుంటున్నారు. నెగిటివ్ మార్కింగ్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మెంటల్ ఎబిలిటీ అనేది బేసికల్గా చాలా యూజ్ అవుతుంది, కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్క్స్ ఇస్తుంది అనమాట. ఈ సమయంలో మరి ఇటువంటి వాటిని స్కిప్ చేసి వెళ్ళడం అనేది మంచి విషయం కాదు కదా. మరలంటప్పుడు ఇప్పుడు మొత్తం చెయ్యాలంటే నెల రోజుల్లో ఒకసారి చేయడానికి క్లారిటీ రాదు, మొత్తం చెయ్యాలంటే ఎలా? కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాకతీయ అకాడమీ తరపు నుంచి మెంటల్ ఎబిలిటీకి ఎగ్జాక్ట్గా ఏపీపీఎస్సీ సిలబస్కు అనుగుణంగా ఒక బుక్, దాని బుక్ అనే బదులు ఎగ్జాక్ట్గా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ టెస్ట్ పేపర్స్ అని పిలవచ్చు అనమాట. సో టెస్ట్ పేపర్స్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి మీకు ఈ తక్కువ టైంలో ఎలా ఉపయోగపడతాయో చెబుతానమాట. మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సిలబస్ ప్రకారం అయితే 3 సెక్షన్లు ఇచ్చారని మీరు ఇప్పటికే చూస్తుండొచ్చు. సెక్షన్ 1 అంతా కూడా లాజికల్ రీజనింగ్ అని ఉంది, అందులో 4 లెసన్స్ ఉన్నాయి. సెక్షన్ 2 అంతా కూడా రీజనింగ్ ఉంది, 7 టాపిక్స్ ఉన్నాయి. సెక్షన్ 3 వచ్చరికి బేసిక్ న్యూమరసీ ఉంది, ఓవరాల్గా 10 టాపిక్స్ అర్థమెటిక్, 4 డేటా ఇంటర్ప్రిటేషన్ ఉన్నాయి. సో వీటి అన్నిట్లో అందరూ భయపడేది అర్థమెటికల్ 10 టాపిక్స్ కూడా. ఒక పని చేయండి, ఈ తక్కువ సమయం ఉంది కాబట్టి ఇప్పుడు 30కి 30 మార్కులు తెచ్చుకునే ప్రయత్నం కంటే కూడా 30కి 20 మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చాలా గొప్పది అవుతుంది. మరి ఈ సమయంలో ఎంత తక్కువ సమయంలో 30కి 20 దాటాలి అంటే పెద్ద మెటీరియల్, పెద్ద పెద్ద అగర్వాల్ లాంటి బుక్కులు చేస్తే 1 లెసన్ అయ్యేలోపు నెల దాటిపోతుంది అనమాట. ఇంకొకటి, ఆ లెసన్ మీద కమెంట్ రావడానికి కూడా టైం సరిపోదు. వీటి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు రావడం కోసం సుమారుగా 150 పేజీల బుక్లెట్తో ఒక బుక్ వస్తుంది కాకతీయ అకాడమీ తరపు నుంచి. అది ఓన్ హ్యాండ్ రైటింగ్తో పర్ఫెక్ట్గా నీట్గా ప్రతి పేపర్ ప్రతి పేజీ కూడా నేను పూర్తిగా రాశాను అనమాట కూర్చొని. ఎందుకని, అందులో ఎటువంటి నెగిటివ్స్ ఉండకూడదని, మీకు పూర్తిగా ఉపయోగపడాలి అని. ఆ బుక్ మీరు చూస్తే మన సిలబస్లో 3 సెక్షన్స్లో వచ్చేసరికి 1st సెక్షన్ లాజికల్ రీజనింగ్ కదా, 4 లెసన్స్ ఉన్నాయి. వాటికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ బయట పెద్దగా దొరకవు. ఎవరు చెప్పినా కూడా ఒక అరగంట గంట సేపు 10-10 క్వశ్చన్స్ చెప్పి మామ అనుకుని చెప్పడమే తప్ప ఎగ్జాక్ట్గా వాటి యొక్క కంటెంట్ డెప్త్ అనేది చెప్పరు. మరలాంటి సమయంలో తక్కువ సమయంలో లాజికల్ రీజనింగ్లో ఫుల్ మార్కులు రావాలంటే ఏం చేయాలి? అవి ఎలాగో క్యాల్కులేషన్ పార్ట్ కాదు కదా, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి అందరికీ ఫుల్ మార్క్స్ వచ్చే కంటెంట్ అనమాట. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఏం చేశామంటే లాజికల్ రీజనింగ్కి మన బుక్, ఈ బుక్లో 1st అప్రాక్సిమేట్గా 45 పేజీలు కూడా కేవలం లాజికల్ రీజనింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ప్రతి క్వశ్చను క్రింద ఆన్సర్ సిలబస్లో ఇచ్చినటువంటి 4 లెసన్లకు సంబంధించి ఓవరాల్గా 200 క్వశ్చన్లు సుమారుగా ప్రాక్టీస్ కోసమే ఇచ్చాం. ఎందుకంటే అది పెన్నతో చేసేది కాదు కాబట్టి కరెక్ట్గా రోజుకు 1 లెసన్ చేసినా కూడా 4 రోజుల్లో 4 లెసన్లు అయిపోతాయి. మరి నీకు ఎంత వచ్చిందో తెలియచేయాలని చెప్పేసి తర్వాత మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్, మరి హై స్టాండర్డ్స్ ఇచ్చి భయపెట్టలేదు, లో స్టాండర్డ్స్ ఈజీ చేయలేదు, మోడరేట్ స్టాండర్డ్స్ లో పేపర్ రాసాం కాన్ఫిడెన్స్ పెంచే విధంగా. కాబట్టి అందులో ప్రతి ఎగ్జామ్ పేపర్లో కూడా 5-6 క్వశ్చన్లు కూడా లాజికల్ రీజనింగ్ క్వశ్చన్సే ఉన్నాయి. క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది ఎగ్జామ్ మన యొక్క బుక్లో. సో దీని ద్వారా మీకు 1st 200 క్వశ్చన్ ప్రాక్టీస్ తక్కువ టైంలో పెన్ ఉపయోగించకుండా అయిపోతాయి కదా. తర్వాత 10 పేపర్స్లో కూడా ఈ బిట్స్ ఉన్నాయన్నమాట. దీని ద్వారా మనకి లాజికల్ రీజనింగ్లో పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ చేసుకొని ఆ బుక్ తీసుకొని ఆ బుక్లో లాజికల్ రీజనింగ్ అని ప్రాక్టీస్ చేసినట్లయితే వాడు 6 మార్కులు వారికి ఇస్తాడు లాజికల్ రీజనింగ్.
ఆరు మార్కులు పాకెట్లో పడ్డానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకునే మనము ఓవరాల్ మ్యాథ్స్ బుక్ రాయిలా టెస్ట్ పేపర్స్ కమ్ తక్కువ టైంలో ఎక్కువ మార్కులు రావాలంటే వేటిని కవర్ చేయాలి అనే ఉద్దేశంతో కొంత కంటెంట్ ఇచ్చి బుక్ రాస్తామన్నమాట. సో ఫస్ట్ ఉన్నటువంటి 45 పేజీలు పర్ఫెక్ట్గా చేసి 10 టెస్ట్ పేపర్స్ ఉన్నాయి, మోడల్ పేపర్స్. అందులో మనకి ప్రతి పేపర్లో ఫస్ట్ 6 క్వశ్చన్లు కూడా లాజికల్ రీజనింగ్ నుంచే ఉన్నాయి. ఇలా మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుద్ది ఇటువంటి తక్కువ సమయంలో మంచి మార్కుల కోసమని. ఆ తర్వాత ఈ బుక్ లో లాస్ట్కి వెళ్ళామన్నమాట. లాస్ట్కి వెళ్ళాక ఏం చేసామంటే డేటా ఇంటర్ప్రిటేషన్ కి సంబంధించి 25 డయాగ్రామ్స్, ఒక్కొక్క మోడల్ నుంచి ఒక్కొక్క డయాగ్రామ్ చప్పున 25 డయాగ్రామ్స్ కవర్ చేస్తూ ఒక మన బుక్ లో మెటీరియల్ గా పొందుపరిచాము. సో దీని వల్ల బెనిఫిట్ చెబుతా చూడండి. డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజీగా 3-4 మార్కులు వస్తాయి. 4 మార్కులకి 4 మార్కులు రావాలంటే ఇప్పుడు అన్నిటినీ చేస్తే టైం లేదు. కాబట్టి ఒక డయాగ్రామ్, అటువంటి డయాగ్రామ్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఆలోచించాలా అని ఉద్దేశంతో 25 డయాగ్రామ్స్ ని కాస్త డ్రా చేయడం జరిగింది. దీని ద్వారా 25 రకాల థాట్లు మైండ్ లోకి ఎక్కితే కరెక్ట్గా 1 రోజు 2 రోజులో ఫోకస్ చేస్తే దాని ద్వారా సొల్యూషన్స్ క్రిందే ఉన్నాయి కాబట్టి మీకు మంచి మార్కులు వస్తాయి. అయితే అక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? ప్రతి టెస్ట్ పేపర్స్ ఉన్నాయి కదా, 10 టెస్ట్ పేపర్లో ప్రతి పేపర్లో వచ్చేసరికి అవే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ 2 2 2 చప్పున ఇచ్చాము. ఇలా ప్రాక్టీస్కి ఉపయోగపడతాయి ఇవి, అవి కూడా ప్రాక్టీస్కి ఉపయోగపడతాయి. టెస్ట్ రాసిన ఫీలింగ్ వస్తుంది, ప్రాక్టీస్ యూజ్ అవుతాయి. ఇలా డేటా ఇంటర్ప్రిటేషన్ కవర్ చేసాం, లాజికల్ రీజనింగ్ కవర్ చేసాం, రెండు కలుపుకునే యావరేజ్ గా మీకు 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 10 క్లోజ్ కదా, ఇలా 10 మార్కులు ఫుల్ గా రావడం కోసమని మన బుక్ లో స్టార్టింగ్ 45 పేజీలు లాస్ట్ 25 పేజీలు 10 మార్కులు మీకోసం వెయిట్ చేస్తున్నాయి బుక్ లో. ఇది ఒకటి. తర్వాత మధ్యలో మీకు ప్రాక్టీస్ కోసమని 10 టెస్ట్ పేపర్లు రెడీ చేస్తాం. ఈ టెస్ట్ పేపర్లో సిలబస్ ఇచ్చిన ప్రతి అంశాన్ని తీసుకొని ఒక క్వశ్చన్ రాసుకుంటూ వచ్చాం. అయితే మీకు ఇవి ఎలా బెనిఫిట్ అయితే చెబుతా చూడండి. ఒకవేళ మీకు రీజనింగ్ ఉంది, నెంబర్ సిరీసో, ఎనాలజీనో, క్లాసిఫికేషనో, కౌంటింగ్ ఆఫ్ డయాగ్రామ్స్, ఏదో ఒకటి ఉందనుకుందాం, మరి నీకు ప్రాక్టీస్ అవ్వాలి కదా. మరి ఇప్పుడు నీకు ప్రాక్టీస్ అవ్వాలంటే ఒక్కొక్క పేపర్లో 7 క్వశ్చన్స్ తప్పున మొత్తం 10 పేపర్లో 70 క్వశ్చన్లు డిఫరెంట్ ఐడియాలజీతో మరీ హై లెవెల్ కాకుండా లో లెవెల్ కాకుండా మోడరేట్ లెవెల్లో రీజనింగ్ కవర్ చేస్తాం. దీని ద్వారా నీకు రీజనింగ్ వచ్చిన ఫీలింగ్ ఉంటది, ఇంతకు ముందు చేస్తుంటావు కాబట్టి నీకు ప్రాక్టీస్ కి బుక్ ఉపయోగపడుతుంది. కాబట్టి రీజనింగ్ లో వచ్చే 7 మార్క్స్ 8 మార్క్స్ లో నీకు మంచి మార్క్స్ అవడానికి అవకాశం ఉంటది. ఇక్కడికే ఈ పుస్తకం వల్ల నీకు 15 మార్కులు దాటే ఛాన్స్ చెప్పానమాట. ఇందులో ప్రతి లెసన్ లో కూడా ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ప్రతి లెసన్ కవర్ చేస్తాం. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, లెసన్ ఒక క్వశ్చన్ చెప్పిన మోడల్ పేపర్ తయారు చేస్తాం. కాబట్టి ప్రతి పేపర్ లో అర్థమెటిక్ క్వశ్చన్స్ 10 10 10 10 10 10 చప్పున ఉన్నాయి. అయితే నీకు అర్థమెటిక్ భయం అనుకోండి, కనీసం ఒక పని చేయండి, ప్రతి పేపర్ వెనకమాల ఒక్కొక్క లెసన్ లో ఇంపార్టెంట్ మోడల్స్ ఏంటి, మోడల్లో క్వశ్చన్ ఉంటే ఎలా ఉంటది అని ప్రతి లెసన్ లో ఇంపార్టెంట్ 3 మోడల్ నుంచి 3 3 3 3 క్వశ్చన్స్ చప్పున 10 పేపర్లకి 13 లో 30 మోడల్స్ రాశాం. ఎక్కువ వస్తాయని చెప్పను కానీ ఈ 30 మోడల్స్ నుంచి యావరేజ్గా 3-4 మోడల్స్ అయితే తగులుతాయి మనకి. అంత ఇంపార్టెంట్ మోడల్ సెలెక్ట్ చేసి రాస్తాం కాబట్టి దాని ద్వారా మీకు ప్రతి టెస్ట్ పేపర్ వెనక మాల పూర్తిగా అర్థమెటిక్ వదిలేస్తామనే ఫీలింగ్ ఉండదు. అలాగని చెప్పేసి ఇప్పుడు ఎంత అర్థమెటిక్ చేసే టైము లేదు. కాబట్టి మోడల్ 3 3 3 క్వశ్చన్స్ కాబట్టి నీకు ఒక 3-4 మార్కులు అర్థమెటిక్ కవర్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడికి ఎలాగో 20 అయిపోయినాయి. ఓకేనా? ఇవి కాకుండా అర్థమెటిక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ప్రతి టెస్ట్ పేపర్ లో ఉన్నాయి. అది నీ ఓపిక. నేను ముందే చెబుతున్నాను, 30కి 30 మార్కులు తక్కువ టైంలో వచ్చినా రాకపోయినా నాకు తెలియదు, కానీ 30కి 20 దాటించే ఛాన్స్ అయితే 100కి 100% నీకు ఇప్పుడున్న సర్కమ్స్టెన్సెస్ లో మార్కెట్ లో ఉన్న పుస్తకాలలో పుస్తకం మీద గొప్పదని చెప్పడంలో ఒక ఫ్యాకల్టీగా అందరి గైడెన్స్ ఇస్తా కాబట్టి నాకు తెలిసిన చెబుతున్నా చూడండి. ఇప్పుడున్న తక్కువ టైంలో మ్యాథ్స్ భయపడే వాళ్ళకి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ వచ్చని
లాజికల్ రీజనింగ్ భయపడే వాళ్ళకి అందరికీ అందుబాటులో తక్కువ సమయంలో మంచి మార్కులు రావడానికి ఒకే ఒక మంచి మార్గంగా ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. నేను మరలా చెబుతున్నాను, పుస్తకంలో ప్రతి ఫ్రేమ్ కూడా వాంటెడ్గా మీకు ఉపయోగపడుతుందనే రాశామన్నమాట. అంతేకాని దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్ ఉపయోగించుకు ఏవేవో ఊహించి రాయలేదు. కాబట్టి నువ్వు ఈ సమయంలో ఏవేవో అగర్వాల పుస్తకాలు ఆ క్లాసులో ఈ క్లాసులో వినే బదులు ఆ పుస్తకం ఒక్కసారి నీట్గా కొనుక్కొని ప్రాక్టీస్ చేయండి. నీకు డౌట్ వస్తుంది, అంత మ్యాథ్స్ వస్తే పుస్తకం కొని ప్రాక్టీస్ చేసి అంత మ్యాథ్స్ వస్తే ఈ భయాలు మాకెందుకని. ఎస్, నాకు తెలుసు మీ భయం ఏంటో. అందుకే మీకు సపోర్టివ్ చేద్దామనే ఉద్దేశంతో మొత్తం 10 మోడల్ పేపర్స్ కదా. సో మోడల్ పేపర్లు రోజుకి 2 చొప్పున, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మోడల్ పేపర్ చొప్పున 30-30 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. 5 డేస్లో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 5 వరకు 5 రోజుల్లో 10 మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోతాయి. ముందు ఎగ్జామ్ రాసేయండి మోడల్ పేపర్స్, తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినేయండి. ఇలా ఓవరాల్గా చూస్తే నేను 20 అని చెప్పాను, కానీ నీకు 25 దాకా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అయినా మనకి ఎందుకు అంత కష్టాలు? 20-25 మధ్యలో వస్తాయనుకోండి, మరి మీరే చూడండి. ఎన్నో రోజులు చదివితే కానీ ఒక సబ్జెక్టులో 20 దాటడం కష్టం అవునా? మీరు అనుకోవచ్చు హిస్టరీ అయినా అయి ఉండొచ్చు, గ్రూప్ 1 పేపర్ చూసారు కదా, హిస్టరీ కాస్త నిజంగానే అదొక పెద్ద మిస్టరీగా ఇచ్చారా లేదా? సో భయపెడుతుంది కదా హిస్టరీ, పక్కన పెడదాం. పోనీ కరెంట్ అఫేర్స్ ఎక్కడికో ఎందుకు, నిన్న కాక మన సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కరెంట్ అఫేర్ చూస్తారు కదా, 55 బిట్లు ఇస్తే 25 రైట్ అవడం గగనమైందా లేదా? అంటే ఇది కొంతవరకు పూర్తిగా మంచి సబ్జెక్ట్స్ కాదని చెప్పడంలో ఈ మధ్య కాలంలో సంఘటనలు కాస్త ఆ సబ్జెక్టులను భయపెడుతున్నాయా లేదా? భయపెడుతున్నాయి. నెక్స్ట్ జాగ్రఫీకి వద్దామా? ఓకే, ఇండియన్ జాగ్రఫీ బాగా రాద్దాం అనుకుందాం, ఏపీ జాగ్రఫీ బాగానే రాద్దాం, వరల్డ్ జాగ్రఫీ మరి. ఎస్, కాబట్టి అది నీకు డ్రాబ్యాకే కదా. సో ఇప్పుడు నువ్వు ఓవరాల్గా తీసుకుంటే సొసైటీ ఎలాగో, నువ్వు ఇంతవరకు బాగా చదువు ఉంటావు, అయితే ఫస్ట్ టైం ఎగ్జామ్ పెట్టడం కాబట్టి అది మోడరేట్గా ఉంటుందా, ఈజీగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా చెప్పడం కష్టమా కాదా? మరి ఈ సమయంలో రిస్క్లు చేసే బదులు నీట్గా ఒక ప్లాన్ ప్రకారము, ఎన్ని రోజులండి, రేపు పుస్తకం వస్తుంది, ఎల్లుండి పర్చేజ్ చేసుకోండి, కరెక్ట్గా 5 ఫిబ్రవరి వరకు నాతో పాటు ఫాలో అవ్వండి, ఆ పుస్తకాన్ని ఎగ్జామ్కి వెళ్ళే లోపు కరెక్ట్గా 3 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఫుల్ మార్క్స్ వస్తాయని చెప్పడం లేదు కదా. మ్యాథ్స్ మీద భయం అయితే పోద్ది కదా. సో ఇంతకు మించి ఒక యాస్పిరెంట్కి ఇంకేం కావాలి క్వాలిఫై అవ్వడానికి? సో ఇది మీకు పూర్తిగా ఉపయోగపడుతుందని భావిస్తున్నా నేను. కాబట్టి మరలా మీకు సపోర్టివ్గా వీడియోస్ అయితే కొనుక్కొని చేసుకుంటూ వస్తాను. క్లాసెస్ ఫార్మాట్లో నీకు తక్కువ టైంలో వచ్చే మార్క్స్ వచ్చేవి ఇవి కాకుండా ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 5 వరకు రోజుకి 2 పేపర్లు చొప్పున 5 రోజుల్లో 10 పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మరి ఇవన్నీ ఎక్కడుంటాయి? కాకతీయ అకాడమీ యాప్లో ఉంటాయి. సో డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో మనకి ఏమి టెస్ట్ పేపర్స్, మెంటల్ ఎబిలిటీ మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి కోర్స్ ఉంటుంది. అవి ఎక్కువ డబ్బులు కాదు, ఎంత పెట్టారు సార్ కూడా 23 రూపీస్ ఎంతో మీకు ఉపయోగపడుతుందని అది పర్చేజ్ చేసుకోండి. ఏం కాదు కదా, మార్కులు వచ్చి క్వాలిఫై అవుతామంటే ఈ తక్కువ 20-30 రూపీస్ మనకేమొస్తుంది చెప్పండి, టీ తాగితే అయిపోతుంది. కాబట్టి విషయం అది కాదు, ఇక్కడ కంటెంట్ క్లారిటీతో మనకు ఉపయోగపడుతుందా లేదా చూడండి అంతే. అంతేకాని 1 రూపీ 2 రూపీ 3 రూపీస్ ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్ కాదని మీకు తెలుసు నాకు తెలుసు. కాబట్టి మెంటల్ ఎబిలిటీ మనం అందరం కూడా మెంటల్ ఎబిలిటీలో పూర్తిగా ఏమవుతున్నాం, పర్ఫెక్ట్ అవ్వం కానీ 20 మార్క్స్ క్రాస్ అవుతాం. అర్థమవుతుంది కదా, జాయిన్ అవుతారనుకుంటున్నాను. మీకు ఇప్పుడున్న మార్కెట్లో మెంటల్ ఎబిలిటీలో ఏవేవో పబ్లికేషన్స్ పుస్తకాలు రాస్తే నేను తప్పు పట్టడం లేదు, కానీ అక్కడ ఫ్యాకల్టీ రాయరు. కానీ ఈ పబ్లికేషన్లో కాకతీయ అకాడమీ పబ్లికేషన్లో ఓన్ హ్యాండ్ రైటింగ్తో నీట్గా చేత్తో రాశాను కాబట్టి నాకు తెలుసు దాని డెప్త్ ఎంత అనేది, ఉపయోగపడుతుంది. అందుకే మీకు అన్నిటినీ కవర్ చేస్తూ 150 పేజీల్లో అందుబాటులోకి తీసుకొస్తానన్నాను. బుక్ ఇచ్చి ఆపేయడం లేదు కదా విత్ ఎక్స్ప్లనేషన్, ఇంకేం కావాలి మనకి? ఓకే, మరి కలుద్దాం మరలా మరొకసారి. ఓకేనా? తీసుకుంటారు అనుకుంటున్నాం. మరి మీరు కూడా జాయిన్ అవ్వండి దీంట్లో, ఏది లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వండి, ముందు మన దగ్గర పుస్తకం ఉండాలి. సో పుస్తకం తీసుకోండి. సో ఓకే మరి, థ్యాంక్ యూ.